ఫ్రెండ్స్, ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్ తోని మనం ముందుకెళ్దాం. చూడండి, వర్గమూలాలు ఘనమూలాలు అంటే స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ కనుక్కునేందుకు చాలా సింపుల్ షార్ట్ కట్ చెప్తాను. చూడండి, ఇది చాలాసార్లు మనకు ఎగ్జామినేషన్లో మనకు యూజ్ అయ్యేటువంటి టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం వర్గమూలం కనుక్కోవాలి అంటే మనకు బేసిక్గా తెలియాల్సిన పాయింట్ ఏంటంటే కనీసం మనకు 1 to 25 స్క్వేర్స్ తెలిసి ఉండాలి. తెలిసిండే టెక్నిక్ మనం చాలా ఫాస్ట్గా చేయొచ్చు. జనరల్గా చూస్తే కనుక వర్గమూలాన్ని మనం చాలా, నేను ఒక 3 మెథడ్స్ చెప్తా చూడండి, తర్వాత దానిలో ఒక షార్ట్ కట్ మనం ముందుకెళ్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది అనుకోండి, 1681 అనే నెంబర్ ఉంది అనుకోండి, వర్గమూలం ఉంది, రైట్? దీని వర్గమూలం కనుక్కోవాలి. జనరల్గా మనం ఫ్యాక్టరేషన్ కారణాంకాలు కనుక్కొని చేస్తాం మామూలుగా, అది మామూలుగా స్కూల్ డేస్లో చేసే పద్ధతి. అట్లా కాకుండా ఇంకో మెథడ్ ఏంటంటే దీన్ని ఈ మెథడ్లో చేయొచ్చు, లాంగ్ డివిజన్ మెథడ్లో. 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 2గా డివైడ్ చేయండి. యాక్చువల్గా ఈ మెథడ్గా నేను చెప్పబోయేది, కానీ చెప్పిన తర్వాత షార్ట్కి వెళ్దాం. చూడండి, సో దీన్ని ఏం చేస్తాం మనం, 4 4 16 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 4 + 4 8 తీసుకోవాలి. ఇక్కడ జాగ్రత్త అండి, 4 × 2 కాకుండా 4 + 4 8 తీసుకోవాలి. అప్పుడు ఈ 2 2 దించాలి. ఇప్పుడు 81 కింద తీసుకోండి. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే ఇక్కడ 81 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 1 తీసుకున్నప్పుడు 81 అవుతుంది. ఇక్కడ ఏ అంకె తీసుకుంటే దాంతోనే గుణించాలి. 81 1 81 కాబట్టి ఇప్పుడు వర్గమూలం ఎంత వచ్చింది మనకు, 41. సో దీని యొక్క వర్గమూలం ఎంత, 41. ఇప్పుడు మనం షార్ట్ కట్కి వెళ్దాం. చూడండి, షార్ట్ కట్కి వెళ్ళే ముందు మనకు బేసిక్గా కొన్ని ఫండమెంటల్స్ తెలియాలి. ఏంటంటే 1 స్క్వేర్ ఒకట్ల స్థానంలో సంఖ్య తీసుకుందాం, ఒకట్ల స్థానంలో ఏం అంకె వస్తుంది. 1 స్క్వేర్ ఏమొస్తుంది మనకు, 1 తెలుసు. 2 స్క్వేర్ ఏమొస్తుంది మనకు, 4 తెలుసు. అదే మాదిరిగా 3 స్క్వేర్ ఏమొస్తుంది, 9. 4 స్క్వేర్ ఏమొస్తుంది, 6. 5 స్క్వేర్ ఏమొస్తుంది, 25 5. 6 స్క్వేర్ ఏమొస్తుంది, 36 అంటే ఒకట్ల స్థానంలో చేస్తున్నాం. చూడండి, 7 స్క్వేర్ ఏమొస్తుంది, 9. 8 స్క్వేర్ ఏమొస్తుంది, 64 అంటే 4. 9 స్క్వేర్ ఏమొస్తుంది, 1. ఇప్పుడు మీరు గమనిస్తే 1 ఎప్పుడు వచ్చింది చూడండి, 1 ఎప్పుడు వచ్చింది అంటే 1 స్క్వేర్ మరియు 9 స్క్వేర్ రెండింటికి సంబంధించి ఒకటి స్థానంలో మనకు 1 వచ్చింది. అదే మాదిరిగా 2 స్క్వేర్ అండ్ 8 స్క్వేర్ రెండింటికి మనకు 4 వచ్చింది. 3 స్క్వేర్ అండ్ 7 స్క్వేర్ 9 వచ్చింది. 4 స్క్వేర్ అండ్ 6 స్క్వేర్ మనకు 6 వచ్చింది. 5 మాత్రం ఒకటేసారి వచ్చింది. ఇది మనకు తెలిసి ఉండాలి, రైట్? సింపుల్ అంతే. ఇప్పుడు మనం ఈ షార్ట్ కట్ మనం అప్లై చేద్దాం. చూడండి, ఈ సంఖ్య సంబంధించి 1681 ఉంది కదా. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే ఈ 1 రావడానికి మనకు ఏ నెంబర్స్ కావాలి. అంటే 1 స్క్వేర్ అయినా 1 వస్తుంది, 9 స్క్వేర్ అయినా 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమో రావచ్చు మనకు ఆన్సర్లో, 1 లేదా 9 రావాలి. 1 లేదా 9 రావాలి. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్, ఏదైతే ఖచ్చితమైన వర్గాలు ఉండే సంఖ్యల యొక్క వర్గమూలం కనుక్కుంటున్నాం. నేను చెప్పబోయే మెథడ్ షార్ట్ కట్ దేనికి పనికి వస్తుందంటే ఖచ్చితంగా వర్గాలు ఉండేటువంటి సంఖ్యలకు వర్గమూలాలు. ఖచ్చితంగా వర్గము లేనటువంటి వర్గమూలాలు అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే నెక్స్ట్ వీడియోలో నేను ఆ షార్ట్ కట్ చెప్తాను. చూడండి, ఫర్ టైమింగ్ ఇప్పుడైతే మనం ఏం చేద్దాం, ఖచ్చితంగా వర్గాలు ఉండేటువంటిది లేదా ఖచ్చితంగా ఘనాలు ఉండే సంఖ్యల యొక్క మూలాలు, వర్గమూలం లేదా ఘనమూలాలు మనం చేద్దాం. చూడండి, ఇక్కడ 1 or 9. ఇప్పుడు ఈ షార్ట్ కట్ టెక్నిక్లో మనం దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, 8 అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే ఈ సంఖ్య, ఈ 16 అనేది వేటి మధ్యలో ఉందో చూడాలి. అంటే 4 స్క్వేర్ 5 స్క్వేర్, చూడండి, 4 స్క్వేర్ అంటే 16 5 స్క్వేర్ 25, ఈ 2 సంఖ్యల మధ్యలో ఉంది, అవునా కదా? ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ మధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ముందే తీసుకోవాలి, 4 తీసుకోవాలి, రైట్? సో ముందు తీసుకోవాలి, అది ఏది ఉంటే అది. ఇప్పుడు ఈ 16 అనేది ఏ విలువకు దగ్గరగా ఉంది, 16 మీదనే ఉంది, దగ్గరగా అంటే దాని మీదనే ఉంది. కాబట్టి దీనికి దగ్గరగా ఉంటే ఈ వాల్యూ, దీనికి దగ్గరగా ఉంటే ఈ వాల్యూ, అంటే ఇప్పుడు ఆన్సర్ ఏం తీసుకోవాలి మనం, 41గా తీసుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, 41 అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. రైట్, 2401 తీసుకున్నాను. 2401 తీసుకున్నాను. సో ఇప్పుడు మనం 2 విధాలుగా చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈ మోడల్లో చేద్దాం, తర్వాత షార్ట్ కట్కి వెళ్దాం. చూడండి, 2401 ఇప్పుడు 2 2గా డివైడ్ చేస్తాను, 4 4 16.
ఇప్పుడు 4 5లో ఇట్లా చేయొద్దు. మనం ఇప్పుడు 5 తీసుకుంటే 5 5 20 చూడాలి, 3 తీసుకుంటే 3 3 9 చూడాలి. 4 దగ్గరగా ఉంది కాబట్టి 4 4 16 దగ్గరగా ఉంది కాబట్టి 4 తీసుకున్నాను. సో ఇప్పుడు 8 వస్తుంది, ఈ 0 1 డైరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం? 8 4 + 4 8. ఇప్పుడు 801 అయ్యే విధంగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 89 తీసుకున్నాను అనుకోండి, 1 రావాలంటే 2 ఛాన్స్ ఉన్నాయి. 81 1 లాంటే చాలా తక్కువ అవుతుంది కాబట్టి ఇంకోటి 9 ఛాన్స్ ఉంది కాబట్టి 89 9 తీసుకోవాలి. టమ్ములు 81 తర్వాత 972 8 కరెక్ట్గా పోయింది కాబట్టి ఆన్సర్ ఎంత? 49. మనకి ఇది ఫస్ట్ మెథడ్ ద్వారా అర్థమైపోయింది. సెకండ్ మెథడ్లో మనం ఇప్పుడు షార్ట్ కట్ చేద్దాం. ఎందుకు ఈ నెంబర్ తీసుకున్నా అంటే ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది, 2 40 వస్తాయి. మనకి ఇది అర్థమైతే మిగతాది చాలా క్లియర్ అర్థమవుతుంది. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 R 9 రావాలి. 1 R 9 ఎందుకంటే ఒకళ్ళ స్థానంలో 1 రావాలి అంటే 1 R 9 రావాలి. అది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు 0 పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఏ అంకె ఉన్నా దాన్ని పట్టించుకోవద్దు సింపుల్గా. ఇప్పుడేం ఆలోచించాలి, ఈ 24 అనేది ఏ వర్గాల మధ్యలో ఉంది, ఏ వర్గాల మధ్యలో ఉందో ఆలోచించాలి. అంటే ఇది 4 స్క్వేర్ మరియు 5 స్క్వేర్ల మధ్యలో ఉంది, అంటే 16 25 మధ్యలో ఉంది కదా. 16 25 మధ్యలో 24 ఉంది కాబట్టి ముందు ఏం తీసుకోవాలి? ఖచ్చితంగా 4 తీసుకోవాలి. కానీ మనకు డౌట్ ఏంటి ఇక్కడ? మనకు ఆన్సర్లో డౌట్ ఏంటి? 41 లేదా 49 అనే డౌట్. ఈ 2 డౌట్స్లో మనం క్లారిఫై చేయడానికి ఏం చేయాలంటే, ఇది 16 దగ్గరగా ఉందా విలువ, 25 దగ్గరగా ఉందా? మనకు క్లియర్ అర్థమవుతుంది ఇది 25 దగ్గరగా ఉంది. 25 దగ్గరగా ఉన్నప్పుడు మనం ఇది చూజ్ చేయాలి, 16 దగ్గరగా ఉన్నప్పుడు అని దీని విలువకి దగ్గరగా ఉన్నప్పుడు 41 చూజ్ చేయాలి. చూడండి ఇంతకుముందు ఏం చేస్తాం మనం, 16 అంటే దీని మీద ఉంది కాబట్టి ఇది చూజ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? 25 అంటే 25 దగ్గరగా ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి? 49. చూడండి ఆన్సర్ 49, ఆన్సర్ 41. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, పెద్ద నెంబర్లు కూడా తీసుకుందాం, 2 రకాలుగా చేద్దాం. చూడండి స్టూడెంట్స్ ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం చూడండి, √15,876. దీన్ని మనం షార్ట్గా చేద్దాం చూడండి. ఇట్లా 2 మెథడ్స్లో చెప్తుంది చూడండి, ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఎందుకు చెప్తున్నా అంటే చాలా పెద్ద సంఖ్య ఉందనుకోండి, అప్పుడు మనకు ఆ మెథడ్ కూడా మనకు యూజ్ అవుతుంది కాబట్టి అది తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి అది చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు 15,876 అన్నప్పుడు మనం ఎట్లా డివైడ్ చేసుకోవాలి? 1 2 2 ఈ మాదిరిగా డివైడ్ చేసుకోవాలి. 6 ఉన్నాయనుకోండి, 2 2 2 4 ఉంటే 2 2 మనం ఇందాక చూసాం మనం. ఇప్పుడు ఫస్ట్ 1 మీద కాన్సెంట్ ఇద్దాం, 1 1 1 ఇది క్లియర్, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎంత తీసుకోవాలి? 1 + 1 2 తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత దించాలి మనం? 58 దించాలి, 58 తీసుకోవాలి డైరెక్ట్గా, అందుకే ఇక్కడ బార్ పెట్టచ్చు. సో ఇప్పుడు మనం ఏం ఆలోచిద్దామంటే 22 2లనా 23 3లనా 24 4లనా అట్లా ఆలోచించాలి మనం. డెఫినెట్గా 58 ఉంది కాబట్టి 22 2ల ఇక్కడ ఏది తీసుకుంటే ఇక్కడ దాంతోనే గుణించాలి. 22 2ల ఈ ఒకటిని పట్టించుకోదు మనం, 44 ఇది 14 వస్తుంది మనకు. ఇప్పుడు ఏం దించాలి? 7 తీసుకోవడం కాదు మనం, డైరెక్ట్గా ఏం తీసుకోవాలి? 76ని తీసుకోవాలి. మరి ఇక్కడ డౌట్ వస్తుంది, ఇక్కడ ఏం తీసుకోవాలి మనం అనేది డౌట్ వస్తుంది. అప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ ఇంతకుముందు 2 ఉండే కదా, 22 + 12 కాదు మళ్ళా 2 24 తీసుకోవాలి. చూడండి 22 + ఇందాక చేసింది 2 24 తీసుకోవాలి. ఇప్పుడు దేంతో పోయే ఛాన్స్ ఉంది ఆలోచించండి. ఇక్కడ ఇప్పుడు 2 ఛాన్సులు ఉన్నాయి, ఇక్కడ 4 4 16 లేదా 6 6 36 2 ఛాన్సులున్నాయి కాబట్టి మనం 4 అయితేనేమో 8 అవుతుంది, ఇక్కడ 4 అయితే 8 అవుతుంది ఎక్కువ ఉన్నది కాబట్టి 6 ఆలోచిద్దాం, ఎందుకంటే 6 12 దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. సో 246 × 6 చేద్దాం, 6 36 6 4 24 + 3 27 6 12 + 2 14 కాబట్టి మనకు ఎంత ఆన్సర్ వచ్చింది? ఇక్కడ శేషం 0 కాబట్టి ఆన్సర్ ఏంటి? 126. ఇప్పుడు మనం షార్ట్ కట్ చేద్దాం చూడండి, ఇదే నెంబర్ నేను షార్ట్ కట్తో చెప్తా చూడండి. ఇలా కొన్ని ఎగ్జాంపుల్ మనం చేస్తే ఈ కాన్సెప్ట్ మీద చాలా క్విక్గా కొన్ని సెకండ్లలో మనం చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు 6 రావాలంటే మీరు గమనించండి ఎక్కడెక్కడ ఉంది, 4 and 6 అంటే 4 స్క్వేర్ అయినా 6 వస్తుంది, ఒకటి స్థానంలో 6 స్క్వేర్ అయినా 6 వస్తుంది కాబట్టి 4 R 6 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ 7ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి 158 తెలియాలంటే నేను స్టార్టింగ్ ముందు చెప్పినట్టు మనకు మినిమం 1 స్క్వేర్ to 30 స్క్వేర్ యొక్క వర్గాలు నోటికి రావాలి. వస్తే ఈ టెక్నిక్ని మనం చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదర్వైజ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇది తెలియకపోతే మనకు లేట్ అవుతుంది యాక్చువల్గా. సో 158 అంటే ఎట్లా ఉంది అంటే 12 స్క్వేర్ ఎంత మనకు? 144. 13 స్క్వేర్ ఎంత మనకు? 169. ఇప్పుడు ఈ 2 సంఖ్యల మధ్యలో ఇది ఉందా లేదా చూడండి.
కాబట్టి మనం ఏం రాస్తాం ఇక్కడ, ఈ 158 అనేది 12 స్క్వేర్ మరియు 13 స్క్వేర్ మధ్యలో ఉంది, అవునా కదా? 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169 మధ్యలో ఉంది. కాబట్టి ముందుదే తీసుకోవాలి మనం, ఖచ్చితంగా 12 తీసుకోవాలి ఇక్కడ, మధ్యలో ఉన్నప్పుడు ముందే తీసుకోవాలి. కానీ ఆన్సర్ ఏం కావచ్చు ఇప్పుడు, 124 అయ్యే ఛాన్స్ ఉంది, 126 అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని మనం కరెక్ట్గా నిర్ణయించాలి. ఎట్లా నిర్ణయించాలి? మరి ఈ విలువ ఎంత? 144. ఈ విలువ ఎంత? 169. ఈ 158 దేనికి దగ్గరగా ఉంది ఆలోచించండి. 144 ఎంత దూరం ఉంది ఇక్కడ? దాదాపు 14 దూరం ఉంది. ఇక్కడ ఎంత దూరం ఉంది? కేవలం 11 దూరం ఉంది. అంటే దీనికి దగ్గరగా ఉంది, దీనికి దూరంగా ఉంది. దీనికి దగ్గరగా ఉన్నప్పుడు ఆన్సర్ 126, దీనికి దగ్గరగా ఉన్నప్పుడు ఆన్సర్ 124. ఇప్పుడు దీనికి దగ్గరగా ఉందని అర్థమవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? 126. ఈ విధంగా మనం షార్ట్గా వన్ స్టెప్లో మనం చేసేయచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం చూడండి. సో స్టూడెంట్స్, ఇంకొక నెంబర్ తీసుకొని చూడండి. రూట్ ఆఫ్ 59049 ఉంది. దీన్ని మళ్ళీ మీకు మొదటి మెథడ్, తర్వాత సెకండ్ మెథడ్ రెండు చేద్దాం చూడండి. 59049. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇది కూడా మనకు ఇంకా పెద్ద నెంబర్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకు తెలిసిన వర్గాలు 1, 2, 30 కాబట్టి ఏమవుతుందంటే అది గెస్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ కూడా నేర్చుకోవాలి. రైట్, ఇక్కడ 2, 2, 4 అంటే ఎంత వచ్చింది? 1. ఇప్పుడు ఏం దించాలి మనం? 90 దించాలి, అంటే 190 అయింది. ఇక్కడ ఏం రాయాలి? 2 + 2, 4. ఇప్పుడు దేనితో పోతుందో మనం చూడాలి. అంటే 43, 3, 44, 4 అట్లా ఆలోచించాలి. 44, 4 చూద్దాం మనం. అంటే 4, 4, 16, 4, 4, 16 ఎంత అవుతుంది? 17. అంటే 176 అయింది. ఇక్కడ 14 ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఏం తీసుకోవాలి మన కిందికి? 49 తీసుకోవాలి. సో ఇక్కడ 44, 4 ఉంది కదా, ఇక్కడ ఏం తీసుకోవాలి ఇప్పుడు మనం? 48 తీసుకోవాలి. సో ఇప్పుడు మనకు 9 రావాలి అంటే మనం రెండు గెస్ చేయొచ్చు. 3, 3, 7, 7. మనం 3 అయితే 3, 4, 12 దగ్గరగా ఉంది కాబట్టి 3 ట్రై చేద్దాం. 7 అయిన సరికి 7, 4, 28 దాటుద్ది కదా. సో 3తో ట్రై చేద్దాం. 483 × 3 చేయాలి, 3×9. సో మన కరెక్ట్గా శేషం 0 వస్తుందండి. ఆన్సర్ ఎంత వచ్చింది? 243 వచ్చింది. ఇప్పుడు షార్ట్కట్ ట్రై చేద్దాం మనం. 59049. మరి 9 రావాలంటే ఏం ఉండాలి చూడండి? 3R7. ఓకే, సో ఇప్పుడు మనం ఇది డిసైడ్ చేసినాం. ఇందాక చెప్పినట్టుగా అది ఏ సంఖ్య ఉన్నా పట్టించుకోవద్దు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 590. ఇప్పుడు మనకి ఈ స్క్వేర్స్ తెలిస్తేనే ఇది మనం షార్ట్గా చేయొచ్చు, లేదంటే ఇబ్బంది అవుతుంది. సో 590 అనేసరికి మనం 23 స్క్వేర్ ఎంత తెలియాలి? 529. 24 స్క్వేర్ ఎంత? 576. చూడండి, 25 స్క్వేర్ ఎంత? 625. ఇప్పుడు మనం దేని మధ్యలో ఉందో మనం చూడొచ్చు చూడండి. 576, 625 మధ్యలో ఉందా లేదు చూడండి ఇక్కడ. సో ఇది ఎట్లా ఉందంటే, దేని మధ్యలో ఉంది ఇప్పుడు? 24 స్క్వేర్ మరియు 25 స్క్వేర్ మధ్యలో ఉంది. అంటే 576 మరియు 625 విలువల మధ్యలో ఉంది. కాబట్టి ముందు ఏం తీసుకోవాలి ఇక్కడ? ఇది మధ్యలో ఉన్నప్పుడు ముందే తీసుకోవాలి, 24 తీసుకోవాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 243 కావచ్చు లేదా 247 కావచ్చు, మనం డిసైడ్ చేయాలి దాన్ని. ఎట్లా? ఈ నంబరు ఈ నంబర్ దగ్గరగా ఉందా, ఈ నంబర్ దగ్గరగా ఉందా? చూడండి, నేచురల్గా దీనికి చాలా దగ్గరగా ఉంది, 14 దూరం ఉంది. దీనికి దాదాపు 35 దూరం ఉంది. కాబట్టి దీనికి దగ్గరగా ఉంది. దీనికి దగ్గరగా ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 243. చూడండి ఎంత సింపుల్గా మనం చేసాము. బట్ నేను ఇది సింపుల్గా చేయగలిగినప్పటికీ ఈ మెథడ్ ఎందుకు చెప్తున్నానో మీరు గమనించండి. చాలా పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు ఈ మెథడ్ అడ్వాంటేజ్ అవుతుంది, కాబట్టి అది తెలియాలి మనకు. అందుకే అది ముందు చెప్పాను. ఇంకొక నెంబర్ తీసుకొని చేద్దాం చూడండి, దాని తర్వాత మనం క్యూబ్ రూట్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మేడం. 51984 యొక్క వర్గమూలం ఎంత అని అడిగాడు అనుకోండి. మనం యాజ్ యూజువల్గా ఫస్ట్ మెథడ్, తర్వాత సెకండ్ మెథడ్ రెండు చూద్దాం చూడండి. సో 51984 ఏ విధంగా తీసుకోవాలి? 5, 1984 ఈ మాదిరిగా తీసుకోవాలి. 2, 2, 4 ఇక్కడ ఎంత వస్తుంది? 1. ఇప్పుడు 19 కింద తీసుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? 4 తీసుకోండి ఇక్కడ. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. 3, 4, 12 అంటే ఎక్కువ అవుతుంది. 2తో చూద్దాం మనం. 2, 2, 2, 4 ఇక్కడ ఎంత? 5, 3. ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం? 84 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత రావాలి? 42 + 2, 44 తీసుకోవాలి. ఇక్కడ 4 రావాలంటే రెండు ఛాన్స్ ఉన్నాయి. ఒకటి 2 అయినా పర్లేదు, 8 అయినా పర్లేదు. అంటే మనం ఏం ఆలోచించచ్చు ఇక్కడ? 442 జా అయినా ఆలోచించచ్చు. కానీ 442 జా ఆలోచిస్తే 2, 4, 800 వస్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇమీడియట్గా 8తోనే ఆలోచిద్దాం. అప్పుడు ఏమవుతుందండి చూడండి, 64, 38, సో 35 కరెక్ట్గా పోయింది చూడండి. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు?
228 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం షార్ట్ కట్ అప్లై చేద్దాం చూడండి. 51984. ఇప్పుడు దీనికి ఫస్ట్ చూడండి, 2R8 రావాలి, 2R8 రావాలి. ఈ మొదటి అంకెను రెండో అంకెను పక్కన పెట్టేయండి, అదేదన్నా మనకు అనవసరం. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? ఇవి ఖచ్చితమైన వర్గమూలాలు ఉన్నప్పుడే ఈ ప్రాసెస్, లేదంటే వేరే ప్రాసెస్ ఉంది, నేను తర్వాత చెప్తాను మళ్ళీ. సో ఇప్పుడు 590 ఆలోచించాలి అంటే మన 22² ఎంత? 484. మనకి స్క్వేర్స్ రావాలని చెప్పాను. 23² ఎంత? 529. సో వాటి మధ్యలో ఇది ఉంది చూడండి. కాబట్టి ఈ 519 అనేది రెండు స్క్వేర్స్ మధ్యలో ఉంది, 22² మరియు 23² మధ్యలో ఉంది, రైట్? సో ఇప్పుడు ఇదంతా 484, ఇదంతా 529. సో ముందు ఏం తీసుకోవాలి మనం? 22 తీసుకోవాలి, ఖచ్చితంగా 22 తీసుకోవాలి. కానీ ఇది దేనికి దగ్గరగా ఉందో ఆలోచిస్తే మనం ఇది డిసైడ్ చేయొచ్చు. 484 దగ్గరగా ఉందా, 529 దగ్గరగా ఉందా, చూస్తేనే అర్థమైపోతుంది 529 దగ్గరగా ఉన్నట్టు. కాబట్టి రెండిట్లలో మనం ఏ చూజ్ చేసుకోవాలి? సెకండ్ చూజ్ చేసుకోవాలి. సో ఆన్సర్ ఇస్ 228. ఇప్పుడు ఇంకొక చాలా పెద్ద సంఖ్య తీసుకొని చేద్దాం చూడండి. అప్పుడు మనకు వీటి మధ్యలో మనకు ఏది బెటర్ అనేది అర్థమవుతూ ఉంటుంది. ఇది చాలా వరకు బెటరు, బట్ మనకి స్క్వేర్స్ వస్తేనే బెటర్, అదర్వైజ్ చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇంకో సంఖ్య తీసుకుందాం చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, దీనిలో ఈ చాలా పెద్ద సంఖ్య తీసుకున్నాను చూడండి. ఇప్పుడు రెండు విధాలు ట్రై చేద్దాం చూడండి మనం. 210 8304 అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3, 7 ఉన్నాయి. కాబట్టి 1 2 2 2 ఈ విధంగా డివైడ్ చేయాలి చూడండి. ఫస్ట్ 1 1 1 అంటే ఇక్కడ ఒకటి శేషము, మళ్ళీ 10 దించండి, అప్పుడు ఇది 2 అవుతుంది కదా. 1 + 1 2. సో 24 4 96, సో 14 అవుతుంది, రైట్? నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం? 83 దించాలి కిందికి, 1483 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత రాయాలి మనం? 24 + 4 అంటే 28 రాయాలి. ఇక్కడ గెస్ చేయాలి మనం, 14 ఉంది ఇక్కడ, 6 ఉంది, సారీ ఇక్కడ 2 ఉంది, అంటే 6 × 12 కానీ 6 × 40 అంటే 12 16 అవుతుంది. కాబట్టి 6 ఎక్కువ అవుతుంది, కాబట్టి 5తో చేద్దాం మనం, అంటే 145, అంటే 5తో గుణిద్దాం మనం. 5 25 40 42 10 14 చూడండి దగ్గరికి వచ్చిన మనం. ఇది 8, ఇదెంత? 7 × 5 58 అయింది. ఇప్పుడు ఏం దించాలి మనం? 0 4 దించాలి. ఇప్పుడు ఎంత తీసుకోవాలి ఇక్కడ? ఇందాక అక్కడ 5 ఉంది, 285 + 5 ఎంత? 290. చూడండి ఇక్కడ ఇక్కడ 58 ఉంది, ఇక్కడ 29 ఉంది, 29 2 58. కాబట్టి ఇక్కడ 2 ఆలోచిద్దాం. 2 చూడండి, 2 × 4 కరెక్ట్గా 29, సారీ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 1452 వచ్చింది. ఇప్పుడు మన షార్ట్ కట్ను ట్రై చేస్తే ఏమవుతుందో మనం ఆలోచిద్దాం. 210 8304 కదా, మనం 4 అనేసరికి ఇందాక మనకి ఏదైతే ప్రాక్టీస్ అయిపోయింది, 2 అన్న తీసుకోవాలి, 8 అన్న తీసుకోవాలి, ఎందుకంటే ఒకళ్ళ స్థానంలో 4 వస్తుంది కాబట్టి 2 అన్న ఉండాలి, 8 అన్న ఉండాలి. ఇప్పుడు ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు చూడండి, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. 210 8 3 ఏ వర్గాల మధ్యలో ఉందో మనకు తెలియాలి. అంటే ఎంత ఇబ్బంది అవుతుంది చూడండి, ఇక్కడ ఈ టెక్నిక్ అనేది ఇక్కడ ఉపయోగపడదు చాలా వరకు. ఎప్పుడు ఉపయోగపడుతుంది? మనకు వర్గాలు తెలిస్తే ఉపయోగపడుతుంది. మనకు తెలిసిన వర్గాలు ఎంత? 1 నుండి 50 వరకే, 50 తర్వాత చాలామందికి తెలియదు. ఒక తెలిస్తేనే అడ్వాంటేజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాంటప్పుడు మనం ఇది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, మన గెస్ 21000 ఉంది, 21000 ఉంది. మీకు జనరల్గా ఎట్లాగా చేశాం కాబట్టి చెప్తున్నాను. 135 × 135 ఒక షార్ట్ కట్ ఉంది, 5 25 13 14 చేయొచ్చు, 13 14 చేయొచ్చు. అంటే ఎంత అవుతుంది? 183 అవుతుంది, 18325. దానికంటే ఎక్కువ ఉందా లేదా? ఎక్కువ ఉంది. కాబట్టి జనరల్గా గెస్ చేయండి, 14 145 145 గెస్ చేయండి, 5 5 25. ఈ తర్వాత చెప్తాను చూడండి, 14 15 ఎంత అవుతుంది మనకు? 210 అవుతుంది. చూడండి దగ్గరకు వచ్చేసిన మనకు గెస్సింగ్ కరెక్ట్ కుదిరిందా లేదా చూడండి. అంటే 145 కన్నా ఎక్కువ ఉంది, అంటే ఇది 145² దాని వాల్యూ ఎంత వచ్చింది? 210 25, 146² ఇది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే దేనికి దగ్గరగా ఉందో గుర్తుపట్టాలంటే ఇది తెలియాలి మనకు. ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది. సో నేచురల్గా ఇక్కడ అర్థమవుతుంది లేండి, ఎందుకంటే 210 25 దగ్గరగా వచ్చినాం ఆల్మోస్ట్. ఇది చాలా ఎట్లా దూరం ఉంటుంది కాబట్టి మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే 145 ఉండాలి, కానీ ఆన్సర్ ఏముండాలి? 1452 1458 అనేది ఇంపార్టెంట్. సో ఎనీవే 146² కూడా చూద్దాం చూడండి. 36 248 51 16 28 33 4 8 11 2. నేను ఫాస్ట్గా చేసాను చూడండి, 21 316. నేను ఒక టెక్నిక్ ద్వారా ఇది మల్టిప్లికేషన్ చేశాను,
బట్ ఎనీహౌ చూడండి, ఇక్కడ చాలా దూరం 300 దూరం ఉంది. ఇక్కడ 83 నుండి 300 అంటే చాలా దూరం ఉన్నట్టే కదా, ఇది ఆల్మోస్ట్ 60 దగ్గరగా తేడా ఉంది. కాబట్టి మనకేం ఆన్సర్ అవుతుంది, 1452 ఆన్సర్ అవుతుంది. సో దీనిలో ఎంత కష్టం ఉందో మనం గమనించాం, ఎంత కష్టం ఉంది, ఎక్కడ కష్టం ఉంది, టెక్నిక్ బాగానే ఉంది కానీ మనం సరిగా లేక, అంటే మనకు ఈ వర్గాలు రాక లేట్ అవుతుంది. సో చిన్న సంఖ్యలకు అంటే 1 నుండి 30 వరకు వర్గాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వరకు ఈ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది, లేదు అంటే ఈ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది. అందుకే మొదటి నుండి ఏం చెప్పానంటే ఇవి రెండు నేర్చుకుంటే మనకు సందర్భాన్ని బట్టి మనం ఏ టెక్నిక్ అప్లై చేయాలనేది మనకు క్లారిటీ వస్తుంది. ఈ విధంగా ఖచ్చితమైన వర్గాలు ఉన్నటువంటి సంఖ్యలకు వర్గమూలాన్ని మనం కనుక్కోవచ్చు, రైట్. ఇప్పుడు మనం ఘనమూలానికి సంబంధించి, క్యూబ్ రూట్ సంబంధించి మనం షార్ట్కట్ టెక్నిక్ చూద్దాం. ఇది ఇంకా చాలా షార్ట్గా చేయొచ్చు. ఓకే రైట్ స్టూడెంట్స్, ఇప్పుడు క్యూబ్ రూట్ లేదా ఘనమూలాన్ని చూద్దాం. ఇది కొద్దిగా ఇంకా చాలా షార్ట్గా మనం చేయొచ్చు. కానీ దీనికి ముందు మనకు ఏం తెలిసి ఉండాలి అంటే కనీసం మనకు 1³ to 15³ అనేది మొత్తం రావాలి. వస్తే మనం చాలా ఫాస్ట్గా చేయొచ్చు. కనీసం మనకు 12-13 వరకన్నా రావాలి. సరే ఈ 15 వరకు చూద్దాంలేండి. 1³ is 1, ఇది మనకు ఎట్లాగూ 4 వరకు ఏం ప్రాబ్లం ఉండదు, రైట్. 4 వరకు లేదా 5 వరకు మనకు ఎవరికైనా చాలా వరకు వచ్చేస్తూ ఉంటుంది, రైట్. 64 నేను మొత్తం లిస్ట్ అయితే రాస్తా చూడండి, మీకు వచ్చినా కూడా ఒకసారి జస్ట్ అబ్జర్వ్ చేయండి. 6³ 216, 7³ ఎంత 343, 8³ ఎంత 512, 9³ ఎంత 729, 10³ ఎట్లాగో మనకు తెలుసు ఇది 1000, 11³ వచ్చేసి 1331, 12³ వచ్చేసి 1728, 13³ వచ్చేసి 2197, 14³ వచ్చేసి 2744, 15³ వచ్చేసి 225 కదా 3375. కనీసం ఇంతవరకు రావాలి, కనీసం మనకి ఇంతవరకు వస్తే మనం ఈ టెక్నిక్ని ఫాస్ట్గా అప్లై చేయొచ్చు, లేదంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం చూడబోతున్నాం చూడండి, రైట్. నౌ స్టూడెంట్స్, ఈ విధంగా మనకు 15 వరకు క్యూబ్స్ రావాలి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం తెలియాలంటే క్యూబ్ ఆఫ్ ద డిజిట్ అండ్ యూనిట్ ప్లేస్, అంటే ఒకట్ల స్థానంలో ఏమొస్తుందో మనకు తెలియాలి. ఇది కూడా చాలా సింపుల్ చూడండి. 1³ ఏమొస్తుందో మనకు ఒకట్ల స్థానంలో చూస్తే 1, 2³ ఏమొచ్చింది 8, 3³ ఏమొచ్చింది 27 అంటే 7 ఉంది, 4³ ఏముంది 4 ఉంది, 5³ ఏముంది 125 ఉంది, 6³ ఏముంది 6. మనకు ఓన్లీ ఒకట్ల స్థానం సరిపోతుంది. మీరు ఒకటి గమనించాలి, ఇందాక మనం చూసిన దానికి తేడా ఏముంది అంటే ఇంతకుముందు రిపిటేషన్ ఉండేది, 1 అనేది 1కు 9కు వచ్చేది, ఇక్కడ 1 ఒకటిసారి వచ్చింది, 2 ఒకటిసారి వచ్చింది, 3 ఒకటిసారి అన్నీ, ఎక్కడ రిపిటేషన్ లేదు కాబట్టి మన డిసిజన్ చాలా సులువు అవుతుంది లేదా ఫాస్ట్గా చేయొచ్చు. ఇది అడ్వాంటేజ్ మనకు, రైట్. ఇది తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనకు తెలిసిన ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. 2197 చూద్దాం, మనకి ఎంత రావాలి 2197 అంటే, 2197 అంటే ఏం రావాలి 13³ రావాలి. 13³ ఈక్వల్ 2197, కాబట్టి 2197 యొక్క ఘనమూలం ఏమవుతుంది 13 అవుతుంది. సో ఇప్పుడు మన షార్ట్కట్లు ఏం చేయొచ్చు అంటే దీన్ని 7, దేనికి 7 వస్తుంది, ఇది 7 రావాలంటే ఇక్కడ ఏముండాలి 3 ఉండాలి. ఇప్పుడు దీనిలో షార్ట్కట్ రెండింటిని పట్టించుకోవద్దు. అప్పుడేముంది మనకు 2 ఉంది, ఇది ఏ ఘనాల మధ్యలో ఉందో ఈ విలువ మనం ఆలోచించాలి. ఇక్కడ ఏ ఘనాల మధ్య ఉంది దీని విలువ, ఇది 1, 8 మధ్య ఉందా లేదా, ఉంది ఇక్కడ. కాబట్టి ఎట్లా ఉన్నా కూడా ముందే తీసుకోవాలి, అంటే 1 తీసుకోవాలి. ఆన్సర్ డైరెక్ట్ ఏమొచ్చింది చూడండి, 2197 యొక్క ఘనమూలం ఎంత వచ్చింది మనకు 13 వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి, మనకు 3375 చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3375 ఆల్రెడీ మనకి ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది చూడండి, రైట్. ఇప్పుడు 3375 అంటే ఈ 5 రావాలంటే ఏముండాలి, ఖచ్చితంగా 5 ఉండాలి. ఇప్పుడు 2 పట్టించుకోవద్దు, అంటే 3 ఉంది. ఈ 3 దేని మధ్యలో ఉంటుంది, ఇక్కడ ఘనాలు ఆలోచించాలి గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం వర్గాలు ఆలోచించాం కానీ ఇక్కడ ఘనాలు ఆలోచించాలి. 1³, 2³ మధ్యలో ఉందా లేదా, అంటే 1, 8 మధ్యలో ఉంది. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా ఏం రావాలి, ముందుదే తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ 3 అనేది 1కు 8కు మధ్యలో ఉంది కాబట్టి ఎప్పుడు ముందుదే తీసుకోవాలి 1, అంటే ఆన్సర్ ఎంత ఇప్పుడు 15. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సో స్టూడెంట్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్తో ముందుకు వచ్చింది చూడండి, 19683 అని ఉంది. ఇది మామూలుగా మనకు చాలా ఇబ్బంది అవుతుంది కానీ చాలా ఫాస్ట్గా చేయొచ్చు. 3 రావాలి ఒకట్ల స్థానంలో, మనకు ఎక్కడ 3 ఉంది చెప్పండి, ఒకట్ల స్థానంలో 3 అంటే మనకు 7 ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ 7 ఉంటుంది. ఈ 2 పట్టించుకోకండి, 2 పట్టించుకోవద్దు. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ 19, దీని విలువ ఏ క్యూబ్స్ మధ్యలో ఉంది, అంటే 2³, 3³ మధ్యలో ఉంది. 2³ ఎంత 8, ఇది 27, మధ్యలో ఉందా లేదా, ఉంది కాబట్టి ముందే తీసుకోవాలి, అంటే 2 తీసుకోవాలి. ఆన్సర్ ఎంత ఇప్పుడు
27 అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. చూడండి ఇక్కడ 59319 తీసుకున్నాం మనం ఎగ్జాంపుల్, ఎంత ఫాస్ట్గా చేస్తాం చూడండి. 9 ఉంది కదా, 9 ఉండాలంటే ఏముండాలి మనకు, 9 రావాల్సిందే. ఈ రెండు పట్టించుకోకండి. ఎంత ఉంది, 59 ఉంది. ఇది ఏ గణాల మధ్యలో ఉంది? ఇప్పుడు 3³ ఎంత, 27, 4³ ఎంత, 64, మధ్యలో ఉంది కదా, డైరెక్ట్గా 3 తీసుకోవాలి, 39 ఇది ఆన్సర్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇంత పెద్ద సంఖ్య యొక్క ఘనమూలం మనం చాలా ఫాస్ట్గా సెకండ్లలో చేయొచ్చు. ఎట్లా అంటే 4 ఉంది ఇక్కడ, 4 రావాలంటే ఏముండాలి, డెఫినెట్గా ఒకట్ల స్థానంలో 4 రావాలంటే 4³, 4 ఉండాల్సిందే. ఇప్పుడు రెండు పట్టించుకోవద్దు మనం. ఇప్పుడు మనకి ఏం మిగిలింది, 1906 వచ్చింది. ఇది ఏ గణాల మధ్యలో ఉంది మనకు తెలియాలి. 12³ ఎంత, 1728, 13³ ఎంత, 2197, వాటి మధ్యలో ఉందా లేదా చూడండి. ఇది 12³ అండ్ దాని వాల్యూ ఎంత, 1728, 13³ వాల్యూ ఎంత, 2197. చూడండి ఇక్కడ మనకి ఇవన్నీ చేయాలంటే ఏం తెలియాలి, క్యూబ్స్ తెలియాలన్న విషయం అర్థమవుతుంది మనకి ఇక్కడ. సో 1906 అనేది వీటి మధ్యలో ఉంది కాబట్టి 12³ 13³ మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, 124. సో ఆన్సర్ ఎంత, 124. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం చూడండి. సో ఈ ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది, క్యూబ్ రూట్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మనం ఈ విధంగానే ప్రాక్టీస్ చేస్తే బాగా అడ్వాంటేజ్. ఇక్కడ మనకి ఎన్ని క్యూబ్స్ ఎక్కువ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 20 దాకా వచ్చినాయి అనుకోండి, ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, సో దీని యొక్క ఘనమూలం మనం కనుక్కుందాం చూడండి. జనరల్ క్యూబ్ రూట్ను నేను మామూలే చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు. క్యూబ్ రూట్ అంటే ఇక్కడ 3 ఉంటుంది, క్యూబ్ రూట్ లాగా ఉంటుంది. నా ఇక్కడ 9 రావాలి, 9 రావాలంటే ఏముండాలి మనకు, 9 రావాలంటే ఖచ్చితంగా 9 ఉండాలి. సో ఇప్పుడు ఇది పట్టించుకోకండి, 2 3307 మనకు అది ఐడియా ఉండాలి. సో 3307 అనగానే డెఫినెట్గా మనకు దేని మధ్యలో ఉంది చూడండి, 14³ ఎంత, 14³ ఈజ్ 2744, 15³ ఎంత మనకు, 3375. ఈ మధ్యలో ఉందా లేదా చూడండి, 3375 మధ్యలో ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి, 14. సో ఆన్సర్ ఎంత, 149. ఈ విధంగా ఇంకా కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక వర్గమూలాల ఘనమూలాలు మన సెకండ్లో మనం ఫినిష్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ షార్ట్కట్ వీడియోలో ఖచ్చితమైన వర్గాలు లేనటువంటి సంఖ్యల యొక్క వర్గమూలాలు కనుక్కునే పద్ధతి కూడా చెప్తాను. ఇంకా కొన్ని వీడియోలలో, నెక్స్ట్ వీడియోలో వర్గాలు ఏ విధంగా కనుక్కోవాలి, మల్టిప్లికేషన్ ఏ విధంగా ఉన్న షార్ట్కట్స్ మనం చూడబోతున్నాం చూడండి. గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.